Hello friends, welcome to my new YouTube channel Real News for You. ఇందులో మనం మన చుట్టూ జరిగే ఎన్నో కొత్త విషయాలను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. కమింగ్ టు ద టుడేస్ టాపిక్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. 1960s ఆఫ్ఘనిస్తాన్ చాలా బెటర్గా ఉండేది. ముఖ్యంగా అక్కడ ఉండాలి అక్కడ లేడీస్ అందరూ ధైర్యంగా రోడ్ల మీద నడిచేవాళ్ళు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. చాలామంది అంటారు వాళ్ళకి ఎక్కువ రష్యన్ కల్చర్ దగ్గరకు ఉండేది, దగ్గరలో ఉండేది. వాళ్ళ పబ్స్ కానీ అప్పట్లోనే ఎంతో హుందాగా లేడీస్ బయట తిరిగేవాళ్ళు, చదువుకునే వాళ్ళు. కాబూల్ యూనివర్సిటీస్లో చదువుకునే దానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే లేడీస్కి ఈవెన్ ఎడ్యుకేషన్ చేయకూడదని, పాలిటిక్స్లో ఉండకూడదని తాలిబాన్స్ అంటున్నారు. ఇంకోటి, సో ఎన్నో కంట్రీస్ ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్కి విజిట్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు వాళ్ళ కల్చర్ చూసి. సో ఎందుకంటే అప్పట్లో రూలర్స్ అక్కడ పాలించేటప్పుడు ఎంతో మెరుగ్గా ఉండేది. 1979 రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 1979 నుంచి 1989 వరకు రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్లో పాతుకుపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేశారు ఆ 10 ఇయర్స్ని. వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉద్భవించింది ఆఫ్ఘనిస్తాన్లో. అప్పటి వరకు ఉన్న రూలర్స్ కమ్యూనిస్ట్ పార్టీ వల్ల దిగిపోవడం జరిగింది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ రష్యన్స్ సోవియట్ యూనియన్ సపోర్ట్ చేశారు. సో దీనివల్ల కొత్త రూల్స్ ఫామ్ అయినాయి ఆఫ్ఘనిస్తాన్లో. సో ఎంతో మత పెద్దలు ముస్లిమ్స్ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఎలాగైనా సరే కమ్యూనిస్ట్ పార్టీని దించేయాలని చాలా ట్రై చేశారు. అందరికీ తెలిసినట్టుగా రష్యా అమెరికా రెండు పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో అమెరికాకి అప్పుడే ఛాన్స్ దొరికింది ఎలాగైనా సరే ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏదో ఒకటి ఫామ్ చేయాలని అనుకున్నారు. సో అప్పటికే రష్యన్స్ అక్కడ ఆల్రెడీ ఉండి వాళ్ళ హవా నడిచింది. సో అమెరికన్స్ అక్కడ ఉన్న ముస్లిమ్స్కి మత పెద్దలకి హెల్ప్ చేశారు. సో దాని ద్వారా అక్కడ అల్లకల్లోలం జరిగింది. సో ఈ అమెరికన్స్ పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఫార్మ్ అయింది ఈ తాలిబాన్. అక్కడ తాలిబాన్స్ గ్రూప్ ఫార్మ్ అయ్యాక ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీస్ని ఊచకత్తుకోశారు. సో ఇవన్నీ వాళ్ళు చేయగలిగింది అమెరికా పాకిస్తాన్ ఈ హెల్ప్ ద్వారా, వీళ్ళ ద్వారా. సో మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ చూస్తే ఎంత ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ ఉన్నా కానీ ఎవరో ఒకరు వాళ్ళని రూల్ చేసేవాళ్ళు, రష్యన్స్ కానీ అమెరికన్స్ కానీ ఎవరో ఒకరు. సో దీని ద్వారా వాళ్ళ రూలింగ్ ఎవ్రీ టైం మారుతూనే ఉండింది. సో చిన్నపిల్లల నుంచి అందరికీ ఈ గన్స్ అంటే పెద్ద కొత్త విషయం కాదు. సో తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు తాలిబాన్స్ అమెరికన్స్ని లెక్క చేయడం లేదు. కానీ అమెరికన్స్కి తాలిబాన్స్ మధ్య డెఫినెట్గా ఏదో ఒక డీల్ ఉంటుంది, లేదంటే వాళ్ళని సడన్గా వదిలేసి వెళ్ళిపోయారంటే అమెరికన్స్కి డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. కానీ ఏదేమైనా సరే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికన్స్ మమ్మల్ని మోసం చేశారు అని అనుకుంటున్నారు. అది నిజం, ఎందుకంటే వాళ్ళ సోల్జర్స్కి అమెరికన్స్ ట్రైనింగ్ ఇచ్చారు కానీ రైట్ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయకుండా అమెరికన్స్ వెళ్ళిపోయారు. సో మొత్తానికి చూస్తే ఇప్పుడు చైనా, ఇరాన్, రష్యా తాలిబాన్స్కి సపోర్ట్గా ఉన్నాయి. సో రేపు ఇవన్నీ డెఫినెట్గా పక్క కంట్రీస్కి ప్రాబ్లం అవ్వచ్చు. ముఖ్యంగా ఇండియా ఇప్పటికే చైనా అందరికంటే పవర్ఫుల్ కంట్రీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. అందుకే ఇండియాని అష్టదిగ్బంధనం చేస్తుంది ఆ వేరే కంట్రీస్ నుంచి. కానీ మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. ఇప్పటికే ఎన్నో కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసేదానికి ముందుకొచ్చాయి. ఎంతోమందిని వలస ద్వారాలని, రెఫ్యూజీస్ని తరలిస్తున్నారు కెనడాకి, యునైటెడ్ కింగ్డమ్కి, ఇండియాకి. అక్కడున్న సిక్స్ వీళ్ళందరూ మన వాయుసేన ద్వారా ఇండియాకి తరలి వస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో తాలిబాన్స్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
అలాగే అక్కడ నివసిస్తున్న కామన్ పీపుల్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. ఓకే, వాళ్ళకి పంజిషీర్ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు నెక్స్ట్ స్టెప్స్ లాంటివి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏదైనా టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.